తెలుగుదేశానికి అధికారంలో ఉన్నప్పుడు దరిద్రం ఎక్కువ ఉంటది ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి అటు లోకేష్ ఇటు చంద్రబాబు ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వెతుక్కున్నారు కాబట్టి అనేక మందికి ఇప్పుడు అవకాశాలు దక్కినాయి ఇక్కడ వెతుక్కోలేదు కాబట్టి వీళ్ళకి ఉన్నైపోయినాయి ఇప్పుడు పోతులు సునీతకి ఇచ్చారు లేకపోతే అనేక మంది ఎమ్మెల్సీలలో కులం పేరుతో ఇచ్చాడు ఆయన సో సో కులమోడని ఇచ్చారు ఆ కులం ఓట్లు ఏమైనా వచ్చినాయి ఈయనకి ఈయన అదేదో అంటారు కదా కొండ నేలిక మందు కొండ నేలిక మందు వేస్తే ఉన్న నేలిక ఓడినని ఈయనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది ఓసెల్లో రెడ్డి సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ ఉంది బ్రాహ్మిన్స్లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది ఇట్లాగా ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉంటే దీంట్లో పేరాసికి పోయి తెలుగుదేశం ఓట్ బ్యాంకుని చిల్లి పెట్టడానికని బీసీ 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 అన్నాడు ఆ బీసీలే ఈయన బ్యాక్ దోచేశారు బీసీలు బ్యాక్ గా ఉంటారని అనుకుంటే ఈయన బ్యాక్ బోన్ ఎరగదీశారు వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశాన్ని వదలలేదు ఈయన వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కూర్చుని ఈయన పదవి పోగొట్టుకున్నాడు బీసీలకి బా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని పదవులు ఇచ్చినోడు ఎవడూ లేడు ఇన్ని కార్పొరేషన్లు పెట్టినోడు కాని ఇన్ని పదవులు ఇచ్చినోడు కానీ ఇన్ని పథకాలు ఇచ్చినోడు కానీ ఎవడూ లేడు చివరికి అదే కారణంగా ఈయన బీసీ అయ్యాడు కనుక వెళ్ళిపోయాడు అదే తేడా అంటే సరికొత్త సోషల్ ఇంజనీర్